సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మాజేటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వేలాదిగా మహిళలు భక్తులు పాల్గొని సహస్ర దీపాలంకరణలో దీపములు వెలిగించి ఉంజల్ సేవ ఘనంగా జరిపించారు. వేలాదిగా భక్తులు పాల్గొని పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొంచెం చూపండి, అక్కడ నుంచి వాళ్ళకి కావాలి. మీరు అక్కడ నుంచి ఉపయోగం మీరు రావాలి అక్కడికి. ఇప్పుడు మీకు పెట్టాలా అక్కడ కూర్చోండి. మీరు పూజ కాకముందు ఏమంటే తొందరగా శ్రీమద్ధారకమోన భూజదపదం శ్రీభూమినేలాన్వితం గోవిందం నతుజేతనాకహరణం త్రైవిధ్యదాతాపహం మనసా అపరవిదతభ్యవహం సంప్రదత ఇదం నమః. కమిటీ వారు ఆచరస్వామి దేవతాస్య శ్రీరంగనాచరస్వామిన దేవతా ప్రీత్యర్థ స్వామిన దీపోత్సవాక్యే కర్మణే స్థలశుద్ధ పద్మాదరవాన్న ముఖవాసం తాంభూలం సమర్పయామి. శిరాశరారత్న పరేతాంగ్రయ విజ్ఞాంతకార సూర్యాయ విశ్వక్షేణాయ నమః. విశ్వక్షేణ హర భక్తామృత ప్రియత ప్రియదాహం ప్రజాపదేషాం ఎంత ఘోరాని ఘోరాని జాం ఎంత జాం ఎంత పాపాని పాపాని జాం ఎంత శ్యాం ఎంత హేదయ. అది ఎంత కీలో బాగుంటుంది అందరికి ప్రతి దానికి ఎగబడ్డమే. ఇంకే సీరియస్ టైం తొమ్మిది అంటే మా పేరు తొందర పేరు మీకు రండి రండి మా నగవాలి మీరు ఇక్కడ ఇద్దరు చెప్తున్నారు మీకు నగవాలి గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఉంజల సేవ జరిగింది. ప్రతి మాకు తిరుపతి వెళ్లలేకపోయినా కూడా స్వామివారి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ మహిళా మందులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దానికి కమిటీ వారికి మా ధన్యవాదాలు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకాలు మరియు అన్నదానం జరుగుతున్నది. కమిటీ వారందరికీ మా ధన్యవాదాలు. మాకు స్వామివారి సేవలో పాల్గొంటున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. కార్తీక పౌర్ణమి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండప సంఘం తరఫున వెంకటేశ్వర స్వామి లక్ష దీపోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పురప్రముఖులు, సంఘ పెద్దలు,
ముఖ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి కృషి చేసినందుకు ఈ పరప్రముఖులందరికీ కూడా కళ్యాణ మందిర సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో జరిగేటువంటి అనేక కార్యక్రమాలు వాటికి కూడా మీ అందరూ సహకరించి మరి మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని రంగారెడ్డి